carbon and its compounds, the food you eat, the clothes you wear, the cosmetics you use, the fuels you use to run automobiles are all compounds of carbon. ఏదన్నా చూడండి, మీ చుట్టూ కనిపించేది ఏదన్నా చెప్పండి. నా ముందు ఒక ప్లాంక్ కనిపిస్తుంది, బెడ్షీట్ కనిపిస్తుంది, బెడ్ కనిపిస్తుంది, బ్యాగ్ కనిపిస్తుంది, డోర్ కనిపిస్తుంది, అండ్ ఇదేంటిది బీర్ వదిల్స్ కదా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన ఐదు ఆర్ సిక్స్ ఆబ్జెక్ట్స్లో ఫైవ్ ఆబ్జెక్ట్స్లో కార్బన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రపంచంలో మనం చూసే వాటిలో చాలా వాటికి మనకి కార్బన్ అనేది ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. మనం తినే ఫుడ్లో కానీ, బట్టలో కానీ, కాస్మెటిక్స్లో కానీ, మనం వెహికల్స్లో వాడుకునే ఫ్యూయల్స్ పెట్రోల్ ఇట్లాంటి వాటిలో కూడా కార్బన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కార్బన్ యొక్క కాంపౌండ్స్. కార్బన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ప్రీ హిస్టరీ అండ్ ఇట్ వాజ్ నోన్ టు ద ఏన్షియన్స్. కార్బన్ అనేది ఎప్పుడో పూర్వకాలంలోనే డిస్కవర్ చేశారు, అది ఒక ఎలిమెంట్ అనేది ఉంది అని. దే యూస్ టు మ్యానుఫ్యాక్చర్ చార్కోల్ బై బర్నింగ్ ఆర్గానిక్ మెటీరియల్. చార్కోల్ని ఆర్గానిక్ మెటీరియల్ బర్న్ చేయటం వల్ల తయారు చేసేవాళ్ళు. చార్కోల్ అంటే తెలుగులో ఏమంటారో తెలుసా? దీని గురించి ఒక స్టోరీ ఉంది, తెలుసా తెలియదా మీకు చార్కోల్ అంటే తెలుగులో ఏమంటారు అనేది? ఓకే, చార్కోల్ అంటే బొగ్గు అంటారు తెలుగులో, బొగ్గు అంటారు. ఎట్లా తయారు చేస్తారు అంటే జనరల్గా టూ టైప్స్ ఉంటాయి. మనకి కోల్ అంటే తెలుసు కదా, కోల్. కోల్ అంటే ఎప్పుడు పూర్వకాలంలో ట్రీస్ కానీ యానిమల్స్ కానీ ఏదో కారణం వల్ల సాయిల్లో కవర్ అయిపోవటం వల్ల ఆ డికంబ్ ఆ హీట్కి కోల్ లాగా మారిపోతాయి. ఇది చదువుకునే ఉంటారు అవునా కదా, తెలుసా మీకు కోల్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అనేది? అది ఒక కోల్, దాన్ని కూడా బొగ్గు అని అంటాం. కానీ చార్కోల్ అంటే ఏంటి అంటే ఆర్గానిక్ మెటీరియల్ని బర్న్ చేయటం వల్ల మనకి చార్కోల్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ. నేను ఇప్పటి వరకు బొగ్గు అంటే ఇట్లా న్యాచురల్ ప్రాసెసెస్ జరిగి ఉంటాయి పూర్వకాలంలో, దానివల్ల కోల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని బొగ్గులు అంటారు అనుకున్నాను. దాన్ని హీట్ చేస్తే మనకి హీట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, కానీ ఈ మధ్య కొత్త ఊరికి వచ్చానని చెప్పా కదా, మా అమ్మమ్మ ఏం చేసిందంటే కుంపటి అంటే తెలుసా మీకు? గ్రేట్, కుంపటి అంటే తెలిస్తే గ్రేట్. కుంపటి అనేది బొగ్గులతో మనం యూస్ చేస్తూ ఉంటాం. కుంపట్లో కుంపటి అంటే ఒక పొయ్యి లాంటిది. పొయ్యి అంటే ఏంటి, కట్టెలు ఇవన్నీ పెట్టేసి వాడతాం కదా, అట్లా కాకుండా కుంపట్లో బొగ్గులు వేస్తూ ఉంటాం. ఆ బొగ్గుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంటే మా ఊర్లో తిరణాలు జరిగింది ఈ మధ్య, నేను చెప్పాను నిన్నే చెప్తా కదా తిరణాలు జరిగింది అని. సో ఆ తిరణాల జరిగిన రోజు ఊళ్ళో వాళ్ళందరూ పిండి వంటలన్నీ వండుకుంటూ ఉంటారు. అట్లా వండుకున్న పిండి వంటలు వండుకునేటప్పుడు పొయ్యిలు పెడతారు, మామూలుగా పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలు పెడతారు. వంటలన్నీ అయిపోయిన తర్వాత ఆ కట్టెలు అనేవి బ్లాక్ కలర్లోకి మారిపోయి బొగ్గుల్లాగా ఫామ్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? సో ఆర్గానిక్ మెటీరియల్ అయిన కట్టెల్ని బర్న్ చేయటం వల్ల మనకి చార్కోల్ అనేది వస్తుంది. నేనేమనుకునేవాడిని అంటే ఇప్పటి వరకు అది వేస్ట్ మెటీరియల్ కదా, మళ్ళీ అది ఎందుకు బర్న్ అవుతుంది అనుకునేవాడిని. కానీ అది కూడా చాలా బాగా బర్న్ అయ్యి ఇప్పుడు వాటర్ దాని మీదే కాబెట్టుకుంటున్నాం మేమైతే. సో ఇట్లా దానికి కూడా చాలా పవర్ అనేది ఉంటుంది. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఏంటి అంటే కోల్లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ ఉంటుంది. ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ హీట్ అనేది మనకు రిలీజ్ అయ్యిద్ది అని అర్థం. ఓకేనా? ఇట్లా బొగ్గుల్లో కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ అమౌంట్లో కార్బన్ అనేది ఉంటుంది. ఓకే, ఆర్గానిక్ మెటీరియల్ని బర్న్ చేయటం వల్ల చార్కోల్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు పూర్వీకులు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. కార్బన్ అనేది ఒక నాన్ మెటల్. నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి చెప్పండి? తెలుసా ప్రాపర్టీస్? కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్.
నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటివి? బ్రిటిల్ నేచర్ ఉంటుంది నాన్ మెటల్స్కి. బ్రిటిల్ నేచర్ అంటే ఊరికనే ఇరిగిపోయే నేచర్ ఉంటుంది, ఓకేనా? పౌడర్ అయ్యే నేచర్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు ఈమె చెప్పినట్టు, బట్ గ్రాఫైట్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే స్పెషల్ కేస్. యాక్చువల్గా నాన్ మెటల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. మెల్టింగ్ పాయింట్ లో ఉంటుందంట. ఓకే ఇవి చాలు. ఇట్ బిలాంగ్స్ టు ద 14th గ్రూప్ ఆర్ 4J గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 14th గ్రూప్ లో ఉంటుంది కార్బన్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, అంతే కదా. 14th గ్రూప్ లో ఏమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఏం లేదు, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, దాంట్లో స్టార్టింగ్ పేజ్ లో ఉంటుంది, చూసి చెప్పండి ఒకసారి. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, తర్వాత కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, ఫ్లోరోవియం. ఓకే, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ వాలెన్స్ షెల్. ఈ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ కి వాలెన్స్ షెల్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. ఓకే, లెట్ అస్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్. కార్బన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 6. కార్బన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి ఒకసారి నోట్స్ లో. చెప్పండి ఎవరన్నా, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇక్కడ ఇచ్చారు 1s2. ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ ని మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ 1s2లో 2 ఫిల్ చేస్తాం. 1s2 తర్వాత ఏది ఫిల్ చేయాలి? 2s ఫిల్ చేయాలి. 2s లో మాక్సిమం 2 ఫిల్ చేస్తాం. మిగతా 2 ఎలక్ట్రాన్స్ ని p ఆర్బిటల్లో పెట్టాలి, 2p ఆర్బిటల్లో పెట్టాలి. 2px లో 2 పెట్టేస్తామా, లేకపోతే 2px లో 1, 2py లో ఇంకోటి పెడతామా? 2px. ఓకే సూపర్. 2px లో 2 పెట్టేయకూడదు, ఎందుకంటే ఏ రూల్ని అది ఫాలో అవ్వదు. అట్లా పెడితే హున్స్ రూల్. హున్స్ రూల్, ఓకేనా? హున్స్ రూల్ ప్రకారం ఏంటి అంటే ఆర్బిటల్లో ఉన్న, సారీ, సబ్షెల్లో ఉన్న ఆర్బిటల్స్ అన్ని సింగిల్ ఎలక్ట్రాన్తో ఫిల్ అయిన తర్వాతే పెయిరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ని 2px లో పెడతాము, సెకండ్ ఎలక్ట్రాన్ని 2py లో పెడతాము, ఓకేనా? టు గెట్ ద ఆక్టెట్ ఇన్ ఇట్స్ అవుటర్ సెల్ ఇట్ హ్యాస్ టు గెయిన్ 4 మోర్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ C4-. ఒకవేళ ఆక్టెట్ తెచ్చుకోవాలి అంటే కార్బన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్, ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏంటి చెప్పండి? కార్బన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏంటి? మరొకసారి ఆలోచించి చెప్పండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏంటిది కార్బన్ కి? అట్లా చెప్పకూడదు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్, ఓకేనా? సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, బట్ యాక్చువల్ గా ఏముండాలి? 8 ఉండాలి, ఆక్టెట్ అంటాం. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఏంటి చెప్పండి ఇప్పుడు? సెకండ్ ఆర్బిట్ అని చెప్పాలి. ఓకే, సో ఈ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ ని అసలు ఇచ్చేసింది అనుకో, బయటకి ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. 1s2 అనేది దేని కాన్ఫిగరేషన్? హీలియం కాన్ఫిగరేషన్. అప్పుడు స్టెబిలిటీ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఇంకా p ఆర్బిటల్లో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు? 6 ఉండాలి అసలు అయితే, బట్ ఇంక్ 2నే ఉన్నాయి p ఆర్బిటల్లో. అంటే మిగతా 4 ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటే ఫిల్ అయిపోయి ఆక్టెట్ వస్తుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, టోటల్గా ఆక్టెట్ వస్తుంది. సో 4 ఎలక్ట్రాన్స్ని తెచ్చుకోవటం వల్ల కానీ, 4 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయటం వల్ల కానీ మనకి కార్బన్ అనేది స్టేబుల్ అవుతుంది. అర్థమైందా ఇంతవరకు? సో 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయితే కార్బన్కి ఎంత ఛార్జ్ వస్తుంది చూడండి, ఇక్కడ -4 వస్తుంది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే -1, 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయితే -2, 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయితే -3, 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయితే -4. -2 ఛార్జ్ ఉండే ఒక -2 ఛార్జ్ ఉండేదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మనం నేర్చుకున్నాము ఈ మధ్య.
ఆక్సిజన్ మైనస్ టూ. ఓ మైనస్ టూ, సూపర్ అమ్మ. ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ కార్బన్ ఈజ్ ఓన్లీ 2.5 అండ్ ఇట్స్ న్యూక్లియస్ హ్యాస్ ఓన్లీ 6 ప్రోటాన్స్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటో తెలుసు ఎవరికన్నా? ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే ఎబిలిటీ, ఆటమ్కి ఉన్న ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే ఎబిలిటీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. కార్బన్కి ఆ ఎబిలిటీ చాలా తక్కువ, వేరే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే ఎబిలిటీ చాలా తక్కువ. న్యూక్లియస్లో కూడా 6 ప్రోటాన్సే ఉన్నాయి. తక్కువ ప్రోటాన్స్ ఉంటే, 6 ప్రోటాన్స్ ఉంటే 6 ఎలక్ట్రాన్స్ని దగ్గర పెట్టుకోగలుగుతాయి అంతే. ఇంకా ఎక్కువ ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రోటాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి, అవునా కదా? సో తక్కువ ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే ఎబిలిటీ తక్కువ ఉంది, కాబట్టి ఈ 4 ఎలక్ట్రాన్స్ని తెచ్చి దగ్గర పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్, రేర్గా జరుగుతుంది. దేర్ఫోర్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ ఎ న్యూక్లియస్ విత్ 6 ప్రోటాన్స్ టు హోల్డ్ 10 ఎలక్ట్రాన్స్. 6 ప్రోటాన్స్ ఉన్న ఒక న్యూక్లియస్ 10 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసి పట్టుకోవటం అనేది చాలా కష్టం. హెన్స్ కార్బన్ కెనాట్ ఫార్మ్ C4- అయాన్స్ ఈజీలీ. దీని కారణంగా కార్బన్ అనేది C4- ఫామ్ చేయటం చాలా కష్టం, అంత ఈజీగా ఫామ్ చేయదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు 5 o'clock కల్లా అటెండ్ అవ్వాలి. నేను 15 మినిట్స్ ముందు పెట్టాను ఈరోజు లింక్, ఓకేనా? కెన్ కార్బన్ గెట్ హీలియం కాన్ఫిగరేషన్ బై లూజింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఔటర్ షెల్? సో ఎలక్ట్రాన్స్ తెచ్చుకోవడం ఇంపాసిబుల్, మరి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే హీలియం కాన్ఫిగరేషన్ వచ్చింది కదా అనుకుంటే, ఇఫ్ కార్బన్ లూజెస్ 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఔటర్ షెల్ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ C4+ అయాన్స్. ఒక ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే ఎంత ఛార్జ్ వస్తుంది? ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుందా నెగిటివ్ ఛార్జ్ వస్తుందా ఆటమ్కి? పాజిటివ్ ఛార్జ్. 3 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటే ఎంత ఛార్జ్ వస్తుంది? ఇక్కడ 4 లూజ్ చేసుకుంటే C4+ అనేది చెప్తున్నారు. ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ నార్మల్లీ. అట్లా ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఎలక్ట్రాన్ బయటకు వచ్చేయాలంటే ఎనర్జీ కావాలని కూడా చెప్పుకున్నాం. ఈ 4 ఎలక్ట్రాన్స్ని బయటికి తీయాలంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలంట. నార్మల్ కండిషన్స్లో అట్లాంటి ఎనర్జీ అవైలబుల్గా ఉండదు, అంటే నార్మల్ కండిషన్స్లో C4+ స్టేబుల్గా ఉండదు, ఓకేనా? దేర్ఫోర్ C4+ ఫార్మేషన్ ఈజ్ ఆల్సో ఏ రిమోట్ పాసిబిలిటీ, రేర్ కేసెస్లో మాత్రమే ఇట్లా జరుగుతుందంట. కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రావాలెన్సీ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్. ఈ టెట్రావాలెన్సీ ఎట్లా సాటిస్ఫై చేసుకుంటుంది అంటే ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని ఎట్లా తెచ్చుకుంటుంది అంటే వేరే ఆటమ్స్తో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుందంట. ఇప్పుడు కార్బన్కి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి చెప్పండి? ఆక్టెట్ రావాలంటే 4 రావాలి. అవి ఎట్లా తెప్పించుకుంటుంది అంటే వేరే ఆటమ్స్తో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటం వల్ల తెప్పించుకుంటుంది. ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటం అంటే ఏ బాండ్? కోవలెంట్ బాండ్. ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఓకే. సో కార్బన్ లో అయోనిక్ బాండ్ అనేది ఫామ్ అవ్వదు, ఎందుకంటే అయాన్స్ ని కార్బన్ ఫామ్ చేయలేదు, కాబట్టి కోవలెంట్ బాండే ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ని వేరే ఆటమ్స్ తో షేర్ చేసుకోవడం ద్వారా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉండేటట్టు చూసుకుంటుంది. ఇట్ హ్యాస్ టు ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్ ఐదర్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ ఆర్ ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్, ఓకేనా? 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తేనే కదా దీనికి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ప్రస్తుతానికి 4 ఉన్నాయి. ఇంకో 4 ఎలక్ట్రాన్స్ రావాలంటే ఈ 4 ఎలక్ట్రాన్స్తో 4 బాండ్స్ ఫామ్ చేస్తేనే టోటల్ 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి కదా దీని చుట్టూ. సో 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చెయ్యాలి కార్బన్. కార్బన్ అనేది కార్బన్తో అన్నా బాండ్ అవుతుంది, లేకపోతే వేరే ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్తో అన్నా బాండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్? The possibility of bonds formation by carbon atom is as follows. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేవి కార్బన్ అనేది ఫామ్ చేస్తుందని నేచర్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి, అవి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే CH4 CCl4 4 బాండ్స్ వేటితో ఫామ్ చేస్తుంది?
ఫస్ట్ ఎగ్జాంపుల్లోనేమో ఒక కార్బన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఒక్కొక్క హైడ్రోజన్తో సింగిల్ బాండ్. ఇప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఆలోచించండి, ఒక బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, ఒక బాండ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పండి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కార్బన్ కి మామూలుగా పుట్టిగా ఉన్నప్పుడేమో 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి ఔటర్ మోస్ట్ షెల్ లో, బట్ ఆల్రెడీ ఇక్కడ బాండ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క కోవలెంట్ బాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క కోవలెంట్ బాండ్ అంటే, కోవలెంట్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ 2 ఆటమ్స్ షేర్ చేసుకోవటం. అంటే కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2. హైడ్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? కేవలం ఒక్క బాండ్ ఉంది, ఒక హైడ్రోజన్ కి ఒక బాండ్ ఉంది, 2 ఉన్నాయి, 4 ఎక్కడ ఉన్నాయి? హైడ్రోజన్ కి వేరే ఏముండవు, హైడ్రోజన్ దగ్గర ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది మామూలుగా, ఒక్క ఎలక్ట్రాన్ ని ఇక్కడ కోవలెంట్ బాండ్ లో షేర్ చేసుకుంటుంది. సో హైడ్రోజన్ కి 2 ఉన్నాయి. ఇది అర్థమైందా లేదా చెప్పండి, తప్పులు చెప్తున్నారు చాలా ఉంది. హైడ్రోజన్ మామూలుగా ఎన్ని ఉంటాయి? 1. ఇప్పుడు అడిగిన అమ్మాయి ఆన్సర్ చెప్పాలా లేదా, డౌట్ అడిగావు కదా, నువ్వు ఆన్సర్ చెప్పాలి కదా. హైడ్రోజన్ కి ఎన్ని ఉంటాయి చెప్పు. 1 ఉంటది. కోవలెంట్ బాండ్ అంటే ఆ 1 ఎలక్ట్రాన్ ని వేరే దాంతో షేర్ చేసుకుంటది. ఈ కార్బన్ నుంచి 1 ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఉంటది, హైడ్రోజన్ నుంచి 1 ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఉంటది ఈ బాండ్ లో, అవునా కాదా? సో ఇప్పుడు హైడ్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఈ బాండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ దీనికి సంబంధించినవి అవుతాయి, దీనికి సంబంధించినవి అవుతాయి. ఈ పెయిర్ ని, ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఈ 2 ఆటమ్స్ షేర్ చేసుకుంటున్నాయి. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ కి రిలేటెడ్ గా ఉంటాయి, కార్బన్ కి రిలేటెడ్ గా ఉంటాయి. హైడ్రోజన్ యొక్క ఔటర్ మోస్ట్ షెల్ లో ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, అంటే దీనికి హీలియం లాంటి కాన్ఫిగరేషన్ ఇస్తుంది ఈ బాండ్ ఫామ్ అవటం వల్ల, అంటే స్టేబుల్ గా ఉంటుంది. అట్లానే కార్బన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 8 ఉన్నాయి, ఆక్టెట్ వచ్చింది. కాబట్టి కార్బన్ కూడా ఇట్లా బాండ్ ఫామ్ చేయటం వల్ల స్టేబుల్ గా ఉంటుంది. అర్థమైందమ్మా? నువ్వు అది విని ఉండవు, కెమికల్ బాండింగ్ అనుకుంటా. కెమికల్ బాండింగ్ క్లియర్ గా విను, ఫుల్ క్లారిటీ వస్తుంది. అట్లానే హైడ్రోజన్ లాగానే హైడ్రోజన్ బదులు క్లోరిన్ తో కూడా బాండ్ అవుతుంది, ఓకేనా? క్లోరిన్ లో ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అవునా కాదా? క్లోరిన్ లో ఆ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తో ఉన్న ఒక సింగిల్ ఎలక్ట్రాన్ బాండ్ అవుతాయి, ఓకేనా? అట్లా కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో ఇట్లా 4 బాండ్స్ సింగిల్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో అన్న అవుతుంది, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కూడా అవ్వచ్చు అంట. 2 బాండ్స్ ఏమో హైడ్రోజన్ తో అని, మిగతా 2 బాండ్స్ క్లోరిన్ తోను బ్రోమిన్ తో అని, ఓకేనా? కార్బన్ ఆటమ్స్ మే ఫామ్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. టోటల్ గా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలి, ఎన్ని బాండ్స్ ఉంటే ఆక్టెట్ వస్తుంది చెప్పండి. కార్బన్ చుట్టూ 4 బాండ్స్ వస్తే దానికి ఆక్టెట్ వచ్చినట్టు. మరి కార్బన్ అనేది డబల్ బాండ్ ని ఫామ్ చేస్తే, ఒక డబల్ బాండ్ ని మిగతా 2 సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ గా లెక్కేస్తే కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా కార్బన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ని కూడా ఫామ్ చేయగలుగుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కార్బన్ ఏమో అన్ని సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేసింది, ఈ కార్బన్ ఏమో ఒక డబుల్ బాండ్ ని ఒక సింగిల్ బాండ్ ని ఫామ్ చేసింది. కార్బన్ ది వర్సటైల్ నేచర్ అంటారు. అంటే ఇప్పుడు క్లోరిన్ ఉందనుకోండి, క్లోరిన్ ఉందనుకోండి, అది ఎప్పుడు సింగిల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది, ఓకేనా? ఒకేలాగా ఉంటుంది. కానీ కార్బన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో బిహేవ్ చేసే వాళ్ళనే
వర్సటైల్ నేచర్ ఉన్న వాళ్ళు అంటాం. సో కార్బన్కి వర్సటైల్ నేచర్ ఉంది అని చెప్పేసి అంటాం. ఓకేనా? పూర్తిగా నాలుగు సింగిల్ బాండ్స్ అన్న ఫామ్ చేయొచ్చు, లేకపోతే ఒక డబుల్ బాండ్ రెండు సింగిల్ బాండ్స్ కూడా ఫామ్ చేయొచ్చు. లేకపోతే థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఒక ట్రిపుల్ బాండ్, ఇక్కడ బ్లర్ అయినట్టుంది, ఒక ట్రిపుల్ బాండ్ అండ్ ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు కౌంట్ చేయండి, కార్బన్ చుట్టూ ఎన్ని ఉంటాయి? ఈ ట్రిపుల్ బాండ్లో 3 అండ్ సింగిల్ బాండ్లో 1, 4 ఉంటాయి. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నైట్రోజన్లో 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనుకున్నాం కదా, తెలుసు కదా, గుర్తుందా మీకు నైట్రోజన్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3 అంతేనా? 2p3లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటాయి. 2p లో ఒక్కొక్క దాంట్లో ఒక, అవి ఈ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్స్తో ఓవర్లాప్ అవుతాయి, ఇట్లా ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. కార్బన్ అనేది ఇప్పుడు 4 సింగిల్ బాండ్స్ని కానీ, ఒక డబల్ బాండ్ రెండు సింగిల్ బాండ్స్ని కానీ, లేకపోతే ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ని కానీ ఫామ్ చేయగలుగుతుంది. ఇట్లా ఎప్పుడు చూసుకున్నా కూడా కార్బన్ చుట్టూ మనకి 4 బాండ్స్ ఉంటాయి, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో. సో ఇట్లానే కాకుండా రెండు డబల్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలుగుతుంది కార్బన్. ఓకేనా? రెండు డబుల్ బాండ్స్ ఫామ్ చేసినా కూడా చుట్టూ 4 బాండ్స్ ఉంటాయి కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, హౌ డు కార్బన్ ఆటమ్స్ ఫామ్ బాండ్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్? ఇన్ని డిఫరెంట్ వేస్లో ఎట్లా ఫామ్ చేస్తుంది తర్వాత తెలుసుకుందరు. కానీ యాక్చువల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సిలబస్ కట్ చేశారు. ఓకేనా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే హైబ్రిడైజేషన్ వల్ల, దానికి ఉన్న ఫెసిలిటీని బట్టి హైబ్రిడైజేషన్ చేసుకొని ఇట్లా బాండ్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కార్బన్ ఆటమ్ త్రూ ఎక్సైటెడ్ స్టేట్. 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 4 బాండ్స్ ఫామ్ చేయాలంటే 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా. కానీ మనం కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారు కదా, దాన్ని బాక్స్ షేప్లో రాసినప్పుడు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. చెప్పాము చెప్తున్నా, అదే జాయిన్ అయ్యారు కదా ప్రణయ్ అండ్ ఇంకోడు. సో ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు క్లాస్కి 5 o'clock అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు అటెండ్ అవ్వండి, లేకపోతే మధ్యలో డిస్టర్బ్ చేయమాకండి. ఎవరో ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంతసేపు మన గురించి ఆలోచిస్తాం కానీ ఇక్కడ 10 మంది ఉన్నారు, వాళ్ళ క్లాస్ డిస్టర్బ్ అయితే ఎందుకు ఆలోచించారు అసలు? ఓకే, ఎక్స్ప్లెయిన్ ద 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కార్బన్ ఆటమ్ త్రూ ఎక్సైటెడ్ స్టేట్. కార్బన్లో 4 బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పాం, కానీ ఒకసారి కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీయండి. మీరు బాక్స్ షేప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గీశారు, గీసి చూడండి ఎన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫోర్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? అందరూ కొంచెం మేల్కొని ఆన్సర్ చెప్పండి. 3 ఎక్కడ ఉన్నాయమ్మా? చూడండి, 1s2, 2s2, 2p2 అనుకున్నాం. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, 1s2 ఆర్బిటాల్లో 2 ఫిల్ అయిపోతాయి, 2s2లో 2 ఫిల్ అయిపోతాయి, 2p లో వచ్చేటప్పటికి ఈ రెండు ఒకే దానిలో ఉంటాయా రెండిట్లోకి వెళ్తాయా అని అడిగితే మీరేమన్నారు, హున్స్ రూల్ ప్రకారం ఒకే దాంట్లోకి రావు, దీంట్లో ఒకటి ప్లేస్ అవుతాయి. అన్నీ సింగిల్ ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయిన తర్వాతే పేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవి ఫిల్ అవ్వకుండా ఇక్కడ పేరింగ్ చేయకూడదు, ఫస్ట్ ఇక్కడ ఫిల్ చేస్తాం, నెక్స్ట్ దాంట్లో ఇంకోటి ఫిల్ చేస్తాం అని చెప్తున్నా. ఓకేనా? అర్థమైంది కదా? సో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. మరి 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్తో ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది, ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది? డబుల్ బాండ్, 2 బాండ్సే ఫామ్ చేయగలుగుతుంది.
బట్ ఇక్కడ ఫోర్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అని చెప్తున్నారు కదా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, గ్రౌండ్ స్టేట్లో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎప్పుడు రాస్తాం, గ్రౌండ్ స్టేట్లో రాస్తాం. కానీ ఎగ్జైటెడ్ స్టేట్లో ఏంటి అంటే, అంటే కొంత అమౌంట్ ఆఫ్ ఇప్పుడు 2s ఆర్బిటాల్ ఎంట్రోపీ ఆర్బిటాల్కి చాలా దగ్గర ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు ఒకే ఆర్బిట్లో ఉన్నాయి, అవునా కదా? టూ ఇప్పుడు 2p లో ఉండే ఈ ఆర్బిటల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటుందా ఉండదా చెప్పండి. ఒక సబ్షెల్లో ఉండే ఆర్బిటల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటుంది, ఈ విషయం మీకు తెలుసా తెలీదా? వాటికి ఒక పేరు పెట్టుకుందాం. పేరేంటి? సేమ్ ఎనర్జీ ఉన్న ఆర్బిటల్స్ ఏమంటాం? సూపర్, డీజెనరేట్ ఆర్బిటల్స్ అంటాం. ఇవి డీజెనరేట్ ఆర్బిటల్స్. అలానే ఈ సబ్షెల్, ఈ సబ్షెల్ ఒకే ఆర్బిట్లో ఉన్నాయి. ఒక ఆర్బిట్ అంటే ఒక ఎనర్జీ లెవెల్ అని కదా అర్థం. అంటే వీటికి కొంచెం ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, బట్ నియర్లీ వీటి ఎనర్జీ సేమ్గానే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అర్థమైందా? ఈ 2p అనేది 2s కంటే కొంచెం స్లైట్లీ ఎక్కువ ఉంటుంది. అంటే 2s లో ఉన్న ఎలక్ట్రాన్ 2p లోకి జంప్ చేయటం కొంచెం ఎనర్జీ ఇవ్వగానే ఈ 2s లో ఉన్న ఎలక్ట్రాన్ 2p లోకి జంప్ చేస్తుంది, ఎగ్జైట్ అయిపోతుంది తక్కువ ఎనర్జీకి. సో ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంటుంది అంటే, 2s లో ఒక ఎలక్ట్రాన్, ఈ 2 అంటే ఇక్కడది, ఇది వచ్చేసి ఇక్కడ ఫిల్ అయిపోతుంది అంతే, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఎగ్జైటెడ్ స్టేట్లో కాన్ఫిగరేషన్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఔటర్ మోస్ట్ ఆర్బిట్లో? 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ కార్బన్ ఆటమ్ గెట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద 2s ఎలక్ట్రాన్స్ టు సే 2pz. ఈ 2s ఎలక్ట్రాన్స్ లో ఒకటి 2pz లోకి వెళ్తుందంట ఎగ్జైటెడ్ స్టేట్ లో. ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాస్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వెన్ ఎగ్జైటెడ్ అండ్ టెన్స్ టు ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్. ఇట్లా దీని కారణంగా 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్ మన దగ్గర ఉంటే ఒక కోవలెంట్ బాండ్ ని ఫామ్ చేయగలుగుతాం. ఇప్పుడు 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, కాబట్టి 4 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేయగలుగుతుంది కార్బన్. ఓకేనా? వెన్ దిస్ ఎనర్జీ వేర్ దిస్ ఎనర్జీ టు ఎగ్జైట్ ఎలక్ట్రాన్ కమ్స్ ఫ్రమ్. ఎలక్ట్రాన్ ఇట్లా ఎగ్జైట్ అవుతుంది స్లైట్ ఎనర్జీ ఇవ్వగానే అని చెప్పుకున్నాం. మరి ఈ స్లైట్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడే ఆన్సర్ చెప్తున్నారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రీ కార్బన్ ఆటమ్ వుడ్ నాట్ బీ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్స్లో కార్బన్ అనేది గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండదు. కానీ వెన్ ద కార్బన్ ఆటమ్ ఈజ్ రెడీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్, ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జైటేషన్ ఈజ్ టేకెన్ అప్ ఫ్రమ్ ద బాండ్ ఎనర్జీస్ విచ్ ఆర్ లిబరేటెడ్ ఎనర్జీస్ వెన్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్ అండ్ అదర్ ఆటమ్స్. యాక్చువల్గా ఎక్కువ ఎనర్జీ ఉంటే అన్స్టేబుల్, తక్కువ ఎనర్జీ ఉంటే స్టేబుల్ అనుకున్నాం, అవునా కదా? దేనికైనా కానీ ఎక్కువ ఎనర్జీ ఉంటే అన్స్టేబుల్, తక్కువ ఎనర్జీ ఉంటే స్టేబుల్ అనుకున్నాం, అవునా కదా? ఇది కరెక్టా కదా చెప్పండి. ఒరే దేవుడా, వస్తూనే ఉన్నారు క్లాస్కి. నేను చెప్పిన సెంటెన్స్ అర్థమైందా? ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉంది అంటే అది స్టేబుల్గా ఉంది, కానీ తక్కువ ఎనర్జీ ఉంటుంది. అదే ఎక్కువ ఎనర్జీ ఇచ్చేస్తే అది పైకి జంప్ చేస్తుంది, మళ్ళీ కిందకి జంప్ చేస్తుంది, అంటే స్టెబిలిటీ పోయిద్ది ఎనర్జీ ఇస్తే. ఏ దానికైనా చూడండి, మనకైనా చూడండి, మనకి ఎనర్జీ లేదనుకోండి స్టేబుల్గా అట్లా కూర్చుంటాం లేదా పడుకుంటాం, ఎనర్జీ లేదు కాబట్టి అలసిపోయాం కాబట్టి. లేదు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసారు అనుకోండి, మనం ఎనర్జీని డిసిపేట్ చేసి మళ్ళీ 0 ఎనర్జీ స్టేట్కి వచ్చేదాకా ఏదో ఒక పని, అన్స్టేబుల్ యాక్టివిటీ ఏదో చేస్తూ ఉంటాం, అవునా కదా? అట్లానే అన్స్టేబుల్ థింగ్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, స్టేబుల్ థింగ్స్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇది ఓకేనా కాదు, మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, కార్బన్ అనేది అన్స్టేబుల్గా ఉంది ఇప్పుడు, అండ్ ఇంకొక యాటమ్ ఏదైతే ఉందో కార్బన్తో బాండ్ అయ్యేది అది కూడా అన్స్టేబుల్గా ఉంటుంది. బాండ్ అయిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది అనుకుంటున్నాం, అవునా కదా? అంటే
స్టెబిలిటీ వస్తుంది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇదివరకు హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉండేవి, ఇప్పుడు లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వస్తున్నాయి కాబట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ రిలీజ్ అయిన ఎనర్జీని ఈ ఎలక్ట్రాన్, కార్బన్లో ఉండే ఎలక్ట్రాన్ తీసుకొని ఎగ్జైట్ అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే బాండ్ ఫామ్ అయిద్దో, ఎప్పుడైనా చూడండి, బాండ్ ఫామ్ అయినప్పుడు, ఇప్పుడు కార్బన్ విషయంలోనే కాదు, ఏదన్నా రెండు యాటమ్స్ మధ్య ఎప్పుడు బాండ్ ఫామ్ అయినా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? దాన్నే బాండ్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన ఎనర్జీనే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ తీసుకొని ఎగ్జైట్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ తెలిసింది కదా. నార్మల్ స్టేట్లో, గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రాన్ కార్బన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఔటర్ మోస్ట్ షెల్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2. సారీ, 4. నార్మల్ స్టేట్లో కార్బన్కి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు? 2 ఉంటాయి. 2 ఉంటాయి, కానీ బాండ్ ఫామ్ అవడానికి వేరే ఆటం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ, ఆ బాండ్ ఎనర్జీని ఎలక్ట్రాన్ అనేది తీసుకొని ఎగ్జైట్ అయ్యి 2p లోకి వస్తుంది. అప్పుడు ఎగ్జైట్ అయిన తర్వాత ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఓకేనా? ఆ ఎగ్జైట్ అవడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జైట్ అవడానికి ఏంటి చెప్పండి? ఆ బాండ్ ఎనర్జీ వస్తుంది. బాండ్ ఫామ్ అయినప్పుడు లిబరేట్ అయిన ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్ తీసుకొని ఎగ్జైట్ అవుతుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, కొంచెం చదువుకోండి టెక్స్ట్ బుక్ లో, చిన్న పారాగ్రాఫే. ఓకేనా? ఇన్ మీథేన్ మాలిక్యూల్ ఆల్ 4 కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ ఆర్ ఐడెంటికల్ అండ్ బాండ్ యాంగిల్ ఈస్ 109°28' హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్ దిస్? దీన్ని మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? ఇప్పుడు యాక్చువల్గా చూస్తే వీళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఒక ఆర్బిటాల్లో ఉంది, ఇవి వేరే ఆర్బిటాల్లో ఉన్నాయి, కానీ 4 ఐడెంటికల్ అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక బాండ్ వేరేగా ఉండాలి, మిగతా బాండ్స్ వేరేగా ఉండాలి, అవునా కదా? ఈ ఆర్బిటాల్ షేప్ వేరు, ఈ ఆర్బిటాల్ షేప్ వేరు. ఫామ్ అయిన ఇవేంటి బాండ్స్ కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్తో ఉండాలి. ఒక బాండ్ ఒక ప్రాపర్టీతో, మిగతా 3 బాండ్స్ 3 ప్రాపర్టీస్తో ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే CH4 మాలిక్యూల్లో అన్ని బాండ్స్ ఐడెంటికల్గా ఉన్నాయి, అన్నిటి మధ్య బాండ్ యాంగిల్ 109°28' ఉంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనం మొన్నటిదాకా ఏం చెప్పుకున్నాం, ఎస్పి హైబ్రిడైజేషన్ గుర్తుందా? ఎస్పి హైబ్రిడైజేషన్ అంటే ఎన్ని ఎస్ ఆర్బిటల్స్ ఎన్ని పి ఆర్బిటల్స్ కలిస్తే ఎస్పి హైబ్రిడైజేషన్ జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఏ ఆటంలో జరుగుతుంది ఎస్పి హైబ్రిడైజేషన్? BeCl2, బెరీలియం 1s2 2s2. ఆ 2s2లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒకటి ఇక్కడికి జంప్ అవుతుంది, అవునా కాదా? సో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక ఆర్బిటాల్, ఇది ఇంకొక ఆర్బిటాల్ వచ్చేస్తుంది బెరీలియంలో. అర్థమవుతుందా అందరికీ? బెరీలియంలో ఏ హైబ్రిడైజేషన్ జరుగుతుంది? ఎస్పి హైబ్రిడైజేషన్. మనం డిస్కస్ చేసుకున్నాం ఇదివరకు. బోరాన్లో ఏ హైబ్రిడైజేషన్ జరుగుతుంది? ఎస్పి టూ. ఎందుకంటే బోరాన్లో, బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 5. దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. అంటే 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ 2p లోకి వెళ్తుంది. అంటే 2p లో 2 ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఎన్ని కలుస్తాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్న ఆర్బిటల్స్ కలుస్తాయి. ఎస్ ఆర్బిటల్ తప్పకుండా కలుస్తుంది. మరి పీలో ఇంకా మిగిలిన ఎన్ని ఆర్బిటల్స్ కలుస్తాయి? 2 ఆర్బిటల్స్ కలుస్తాయి. sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, అవునా కదా? అంటే ఎస్, ఒక ఎస్తో పాటు 3p ఆర్బిటల్స్ కూడా కలిసి sp3 హైబ్రిడైజేషన్ జరిగి 4 ఐడెంటికల్ sp3 ఆర్బిటల్స్ని ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎస్ ఆర్బిటల్, ఇది పి ఆర్బిటల్, కానీ ఈ రెండు కలిసిపోయి హైబ్రిడైజేషన్ జరిగి 4 ఐడెంటికల్గా ఉండే ఎస్పి 4 ఆర్బిటల్స్ సారీ
ఎస్పీ త్రీ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. దానివల్లే ఆర్బిటాల్స్ అన్నీ సేమ్గా ఉంటాయి కాబట్టి ఫామ్ అయిన బాండ్స్ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. యాక్చువల్గా ఇది అడగరు మిమ్మల్ని, ఎందుకంటే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు దీంట్లో, దీంట్లో లేదు దాంట్లో ఉంది. ఓకేనా, మీకు తెలుసు కాబట్టి ఊరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ కదా ఇది అందరికీ? In the above discussion, we have found that in excited state, carbon atom has 3 unpaired electrons in p orbitals and 1 electron in s orbital. Okay, na? P orbital lo n unpaired electrons unnai, 3 unnai. S orbital lo oka unpaired electron undi. These 4 valence electrons are with different energies. Itanniki different energies unnai. Induku indaki cheptunna slightly higher energies unnai. పీలో ఉండే ఎలక్ట్రాన్స్కి స్లైట్లీ హైయర్ ఎనర్జీస్ ఉంది, డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నట్టే కదా. త్రీ వాటికేమో సేమ్ ఎనర్జీ ఉంది, ఒకదానికేమో వేరే ఎనర్జీ ఉంది. అర్థమైందా ఇంతవాటికి? అర్థమయ్యి కానట్టుందా కొంచెం? ఒకసారి చెప్తాను. ఏం లేదు, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎస్కి పీకి, టూ ఎస్కి టూ పీకి కొంచెం ఎనర్జీ చేంజ్ ఉంటుంది అన్నాం. దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది? టూ పీకి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు కొంచెం ఎనర్జీ ఇవ్వగానే టూ ఎస్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ టూ పీలోకి జంప్ చేస్తుంది అనుకున్నాం. ఫైనల్గా ఎగ్జైటెడ్ స్టేట్లో టూ పీలోనేమో 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, టూ ఎస్లోనేమో ఒక అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు టూ పీలో ఉన్న ఎలక్ట్రాన్కి, టూ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్కి సేమ్ ఎనర్జీ ఉందా? హైబ్రిడైజేషన్ జరగక ముందు వీళ్ళు హైబ్రిడైజేషన్ గురించి ఇంకా చెప్పలా, నేను చెప్పాను వీళ్ళు చెప్పలా ఇంకా. ఓకేనా, హైబ్రిడైజేషన్ జరగక ముందు సేమ్ ఎనర్జీ ఉందా టూ పీలో ఉన్న ఎలక్ట్రాన్స్కి టూ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్కి? లేదు, కొంచెం తక్కువ ఉంది. టూ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ తక్కువ ఉంది, ఇదే చెప్తున్నారు. ఈ 4 ఎలక్ట్రాన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయని చెప్పేసి. సో హౌ దీస్ ఎనర్జెటికల్లీ అన్ఈక్వల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫార్మ్ 4 ఈక్వలెంట్ కోవలెంట్ బాండ్స్ ఇన్ మీథేన్ మాలిక్యూల్. సిహెచ్ ఫోర్ మాలిక్యూల్నే మీథేన్ అంటాం, ఇక్కడ ఉంది కదా సిహెచ్ ఫోర్ మాలిక్యూల్ని మీథేన్ అంటాము. ఈ మీథేన్ మాలిక్యూల్లో ఈ ఎనర్జెటికల్లీ అన్ఈక్వల్ ఎలక్ట్రాన్స్ ఉన్న యాటము 4 ఐడెంటికల్ కోవలెంట్ బాండ్స్ని ఎట్లా ఫామ్ చేస్తుంది అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్ ఏం చెప్పుకున్నాం? చెప్పుకున్నాం కదా, హైబ్రిడైజేషన్ ప్రాసెస్ జరగటం వల్ల. ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. ఒక ఎస్ ఆర్బిటల్ ఇక్కడ ఎన్నో ఎన్ని పి ఆర్బిటల్స్ ఒకరు వస్తుంది, త్రీ పి ఆర్బిటల్స్తో కలుస్తుంది. అందరికి అర్థమవుతుంది కదా, వెంటనే రావట్లేదు ఏంటి ఆన్సర్లు. ఒక ఎస్ ఆర్బిటల్ 3 పి ఆర్బిటల్స్తో కలుస్తుంది. టోటల్గా ఎన్ని ఎస్పీ 3 ఆర్బిటల్స్ ఫామ్ అవుతున్నాయి? ఎన్ని ఐడెంటికల్ ఎస్పీ 3 ఆర్బిటల్స్ ఫామ్ అవుతున్నాయి? 4 ఫామ్ అవుతున్నాయి. 4 ఇట్లో ఒక్కో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ పెడుతున్నారు. అవన్నీ ఐడెంటికల్ ఎనర్జీస్తో ఉంటాయి కాబట్టి హైబ్రిడైజేషన్ జరిగిన తర్వాత ఐడెంటికల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఐడెంటికల్ లేదా ఈక్వివాలెంట్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ప్రమోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. వెన్ బాండ్స్ ఆర్ ఫామ్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అండ్ సిస్టమ్ బికమ్స్ మోర్ స్టేబుల్. ఎప్పుడైతే బాండ్స్ ఫామ్ అవుతాయో అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయిందంటే ఎనర్జీ తగ్గింది అంటే స్టెబిలిటీ పెరిగింది అని అర్థం. ఓకేనా, ఇఫ్ కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ రాదర్ దెన్ 2, స్టిల్ మోర్ ఎనర్జీ ఈస్ రిలీజ్, సో ద రిజల్టింగ్ మాలిక్యూల్ బికమ్స్ ఈవెన్ మోర్ స్టేబుల్. రెండు బాండ్స్ ఫామ్ చేసేది ఏదో 4 బాండ్స్ ఫామ్ చేస్తే 2 బాండ్స్ అంటే తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కానీ 4 అంటే డబుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయింది అంటే ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది అని అర్థం. ఓకేనా, the energy difference between the 2s and 2p orbitals is very small. 2s orbital ki 2p orbital ki madhya unna energy difference chala takku undi. Ippudu cheppukunnayi malli, when carbon atom is ready to form bonds, it gets a small amount of energy from bond energies and gets excited to promote an electron from the 2s to the empty 2p to give 4 unpaired electrons. Inda cheppukunnayi mottham em theda ledhu. Eppudaithe bond form cheyadaniki vere atom daggariki vastundo, ఆ బాండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. ఆ ఎనర్జీని ఎలక్ట్రాన్ తీసుకొని ఎలక్ట్రాన్ వెళ్ళి దీంట్లోకి జంప్ చేస్తుంది. ఇక్కడ వేరే లెవెల్లో చూపించారు చూడండి. దీన్ని ఏమో కింద చూపించారు, దీన్ని పైన చూపించారు. దీనికి మీనింగ్ ఏంటి అంటే పైకి వెళ్ళే కొద్ది ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. అంటే
2s కంటే 2p కి కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉంది అని అర్థం. ఓకేనా? ఇందా చెప్పుకున్న కాన్సెప్ట్సే, డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం ఎనర్జీ రాగానే ఇది ఇట్లా జంప్ చేస్తుంది. ఓకేనా? వి హ్యావ్ గోట్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ రెడీ ఫర్ బాండింగ్, బట్ దీస్ ఎలక్ట్రాన్స్ ఇన్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్బిటల్ అండ్ దేర్ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. ది 4 ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిటల్స్లో ఉన్నాయి కాబట్టి వీటి ఎనర్జీస్ డిఫరెంట్ అని చెప్పుకున్నాం. సేమ్ ఇందాక నేను చెప్పిన దాన్ని ఇప్పుడు చదువుతున్నా, జస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ 4 ఐడెంటికల్ బాండ్స్ అన్లెస్ దీస్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ 4 ఐడెంటికల్ ఆర్బిటల్స్. ఐడెంటికల్ ఆర్బిటల్స్లో లేకపోతే ఐడెంటికల్ బాండ్స్ ఫామ్ చేసే అవకాశం లేదు. ఎనర్జీస్ సరిగ్గా డిఫరెన్స్ ఉన్నాయి, ఆర్బిటల్స్ డిఫరెన్స్ ఉన్నాయి, సో ఐడెంటికల్ బాండ్స్ ఫామ్ చేసే అవకాశమే ఉండదు. కానీ ఐడెంటికల్ బాండ్స్ ఫామ్ అవ్వటం మనకు కనిపిస్తుంది రియల్ లైఫ్లో. దానికి కారణం ఏంటి అంటే, కారణం ఏంటి చెప్పండి? ఐడెంటికల్ బాండ్స్ హైబ్రిడైజేషన్. ఏం హైబ్రిడైజేషన్? ఈ విషయంలో, మీథేన్ విషయంలో SP3 హైబ్రిడైజేషన్. ఓకేనా? ఆ హైబ్రిడైజేషన్ టాపిక్ మనకి లేదు, ఇక్కడ తీసేసారు. నెక్స్ట్ క్యాటినేషన్. మీకు అందరికీ ఇవన్నీ తెలుసు కదా, ఆన్సర్ చేయట్లేదు అండి. మరి యాక్చువల్గా ఇంటర్కి వచ్చిన తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఒక బ్రాంచే ఉంది ప్రతి కెమిస్ట్రీకి. చాలా కష్టం అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి. కష్టం అంటే కష్టమైన, గట్టిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో క్యాటినేషన్, అనదర్ పెక్యులియర్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ అనదర్ పెక్యులర్ బిహేవియర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇట్స్ ఎబిలిటీ టు ఫార్మ్ లాంగెస్ట్ చైన్స్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్. కార్బన్ యొక్క ఇంకొక ఎబిలిటీ ఏంటి అంటే, కార్బన్ కార్బన్తోనే బాండ్ అవ్వగలదు. అదైనా చాలా పెద్ద పెద్ద చైన్స్ని ఫామ్ చేయగలదు. ఒక కార్బన్ ఆటమ్ ఇంకో కార్బన్ ఆటంతో బాండ్ అవుతుంది, ఇంకో కార్బన్ ఇంకో దాంతో, ఇంకో కార్బన్ ఇంకో దాంట్లో ఇట్లా బాండ్ అవుతూ లాంగ్ చైన్స్ని ఫామ్ చేయగలుగుతాయి. ఓకేనా? ఈ బిహేవియర్నే క్యాటినేషన్ అంటాం. చైన్స్ ఫామ్ చేయగలిగే బిహేవియర్నే క్యాటినేషన్ అంటాం. ఓకేనా? ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఫార్మ్స్ బాండ్స్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ టు గివ్ బిగ్ మాలిక్యూల్స్ వి కాల్ ద ప్రాపర్టీ యాజ్ క్యాటినేషన్ ప్రాపర్టీ. ఇట్లా దాని ఆటమ్స్తోనే అది బాండ్ అవుతూ పెద్ద పెద్ద మాలిక్యూల్స్ని ఫామ్ చేయడానికి చేసే ప్రాపర్టీని క్యాటినేషన్ ప్రాపర్టీ అంటాం. కార్బన్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ లాంగెస్ట్ చైన్స్ కంటైనింగ్ మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ మాలిక్యూల్స్ లైక్ సమ్ ప్రోటీన్స్. ఓకేనా? కొన్ని ప్రోటీన్స్లో ఏంటి అంటే మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇట్లా చైన్స్ లాగా ఫామ్ అయిపోయి ఉంటాయంట. ఓకేనా? సల్ఫర్, ప్రాస్పరస్, ఫాస్ఫరస్ అండ్ సమ్ అదర్ నాన్ మెటల్స్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ బట్ టు ఏ వెరీ లెస్ ఎక్స్టెంట్. సల్ఫరు, ఫాస్ఫరస్ ఇట్లాంటి నాన్ మెటల్స్ కొన్నిటికి కూడా ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంది, కానీ తక్కువ ఎక్స్టెంట్లో ఉంటుంది. సల్ఫర్లో 8 ఆటమ్స్తో మాత్రమే సల్ఫర్ అనేది ఒక చైన్ లాగా ఫామ్ చేయగలదు. కానీ కార్బన్, మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఒకే చైన్ లాగా ఉండిపోతాయి. అర్థమవుతుంది కదా? క్యాటినేషన్ అంటే ఏంటి? సేమ్ ఆటమ్స్ తో, కార్బన్ కార్బన్ తోనే ఒక చైన్ లాగా ఇంకట్లా పెద్ద చైన్ ఫామ్ చేయగలిగే ఎబిలిటీని క్యాటినేషన్ అంటాం. ఓకే? సల్ఫరు, ఫాస్ఫరస్ ఇట్లాంటి కొన్ని నాన్ మెటల్స్ కూడా ప్రాపర్టీ ఉంటుంది, కానీ లెస్ ఎక్స్టెంట్. అంటే సల్ఫర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ కి మాక్సిమం నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యేది ఎంత అంటే 8 ఆటమ్స్ తోనే ఒక చైన్ అనేది ఫామ్ చేయగలుగుతుంది. కానీ కార్బన్ అట్లా కాదు, కొన్ని ప్రోటీన్స్లో మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ చైన్ లాగా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో మనం ఏం అర్థం చేసుకున్నామంటే, కార్బన్ కెన్ ఫార్మ్ 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్, 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ అన్న ఫామ్ చేయగలుగుతుంది, లేకపోతే ఏ డబల్ బాండ్ అండ్ 2 సింగిల్ కోవలెంట్ బాండ్స్, ఒక డబల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది, లేకపోతే ఒక ట్రిపుల్ బాండ్ 1 సింగిల్ బాండ్, లేకపోతే 2 డబుల్ బాండ్స్, ఇట్లా ఫామ్ చేస్తుంది. ఇది ఒకసారి రివైజ్ చేయండి ఎవరన్నా. ప్రణయ్ మైక్ ఆఫ్ చేసుకో, స్వాతి మైక్ ఆఫ్ చేసుకో.
ఇప్పుడు ఎవరైనా చెప్పండి, కార్బన్ ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. కార్బన్ కెన్ ఫామ్ ఫోర్ బాండ్స్. ఓకే, నెక్స్ట్ డబుల్ బాండ్ టూ సింగిల్ గోల్డెన్ బాండ్స్ ఫామ్ చేస్తుందన్న. ఓకే, నెక్స్ట్ ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ లో ట్రిపుల్ బాండ్ ఆర్ టూ డబుల్ బాండ్స్ ఫామ్ చేయగలుగుతుంది. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. కార్బన్ ఫోర్ సింగిల్ బాండ్స్ ని ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్ సింగిల్ బాండ్స్ ని కానీ చెప్పేది ఇట్లా చెప్పాలి, ఫోర్ సింగిల్ బాండ్స్ కానీ ఒక డబల్ బాండ్ రెండు సింగిల్ బాండ్స్ ని కానీ, లేకపోతే ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్ ని కానీ, లేకపోతే రెండు డబల్ బాండ్స్ ని కానీ ఫామ్ చేస్తాయి అని చెప్పాలి. మళ్ళీ చెప్పమ్మా. ఫోర్ సింగిల్ బాండ్స్ ని, నెక్స్ట్ రెండు డబల్ బాండ్ ని, ఒక సింగిల్ బాండ్ ని, ఇవన్నీ ఒకేసారి ఫామ్ చేయలేదు అట్లా కానీ, లేకపోతే ఇట్లా కానీ ఇట్లా కానీ అని చెప్పాలి. అర్థమైందా? నువ్వు చెప్పేది కరెక్టే, నీ సెన్స్ నాకు అర్థం అవుతుంది, కానీ చెప్పేటప్పుడు ఎప్పుడైనా మీలో చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే వివరం ఉండదు, క్లారిటీ ఉండదు. క్లారిటీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా వాళ్ళకి తెలుసు అన్నట్టు రాయకూడదు మనం. వాళ్ళకి ఏమి తెలియదు, బేసిక్ లెవెల్ నుంచి మొత్తం చెప్పుకుంటారు వాళ్ళకి. మరీ బేసిక్ లెవెల్ కాదు, కాకపోతే వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉండాలి మొత్తం. వాళ్ళకి తెలుసు అన్నట్టు అట్లా అట్లా రాయకూడదు ఏదైనా. సో కార్బన్ అనేది ఒక సింగిల్ సారీ ఫోర్ సింగిల్ కోవలెంట్ బాండ్స్ని కానీ, లేకపోతే ఒక డబల్ బాండ్ రెండు సింగిల్ బాండ్స్ని కానీ, లేకపోతే ఒక ట్రిపుల్ బాండ్ ఒక సింగిల్ బాండ్, లేకపోతే రెండు డబల్ బాండ్స్ని కానీ ఫామ్ చేస్తుంది. ఎందుకు ఈ బాండ్స్ అని ఎందుకు ఫామ్ చేస్తుంది? టెట్రావాలెన్సీ అంటే ఏంటి? ఫైనల్గా ఆక్టెట్ తెచ్చుకోవడానికి ఫోర్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. చుట్టూ ఎప్పుడు చూసినా ఫోర్ బాండ్స్ ఉంటాయి. కారణం ఏంటి అంటే టెట్రావాలెన్సీని సాటిస్ఫై చేయడానికి, అంటే ఆక్టెట్ని తెచ్చుకోవడానికి. ఓకేనా? చుట్టూ టెట్రావాలెన్సీ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు తెలియదు కాబట్టి. ఆక్టెట్ని తెచ్చుకోవడానికి చుట్టూ ఫోర్ బాండ్స్ని ఉంచుకుంటుంది. అర్థమైందా? దిస్ ఎబిలిటీ ఆఫ్ కార్బన్ టు ఫామ్ బాండ్స్ ఇన్ సో మెనీ వేస్ మేడ్ ఇట్ యాజ్ వర్సటైల్ ఎలిమెంట్ ఇన్ నేచర్. సో కార్బన్ అనేది ఇట్లా చాలా వేస్లో డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో బాండ్స్ని ఫామ్ చేయగలిగే ఎబిలిటీ ఉండటం వల్ల దీనికి నేచర్లో వర్సటైల్ ఎలిమెంట్ లాగా పేరుంది. ఓకేనా? ఎక్కడ చూసినా కార్బనే ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు డైమండ్ ఉంది, డైమండ్లో ఎలిమెంట్ ఏంటో తెలుసా మీకు? కార్బన్. కార్బన్ ఒక్కటే, ఇంకేం లేదు. డైమండ్ అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్. కోల్ కూడా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్. కానీ డైమండ్ వాల్యూ ఏంటి, కోల్ వాల్యూ ఏంటి? రెండిట్లో ఉన్నది కార్బనే, కానీ డిఫరెంట్ వేలో బాండ్ అయింది డైమండ్లో, అంతే. సో కార్బన్ అనేది రెండు కార్బనే కానీ డిఫరెంట్ వేస్లో ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి, అందుకే దాన్ని వర్సటైల్ ఎలిమెంట్ అన్నారు. హెన్స్ కార్బన్స్ ఎబిలిటీ టు ఫామ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. కార్బన్స్ అనే కార్బన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దీనికి వర్సటైల్ నేచర్ ఉండటం వల్ల లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది, చాలా కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. అందుకే ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీని కార్బన్కి అంకితం చేసేసారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని. ఓకేనా? సో కార్బన్ ఎబిలిటీ ఉంది, క్యాటినేషన్ చేసే ఎబిలిటీ, అంటే కార్బన్ కార్బన్తోనే బాండ్ అవ్వగలిగే ఎబిలిటీ కూడా ఉంది కార్బన్కి. ఇట్ ఫార్మ్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండ్స్ మేడ్ ఇట్ వర్సటైల్ ఎలిమెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్, ఏమేమి టైప్స్ ఆఫ్ బాండ్స్ అనుకున్నాం? ఫోర్ సింగిల్ బాండ్స్ కానీ, ఒక డబుల్ బాండ్ రెండు సింగిల్ బాండ్స్ కానీ, ట్రిపుల్ బాండ్ ఒకటి సింగిల్ బాండ్ ఒకటి కానీ, లేకపోతే రెండు డబుల్ బాండ్స్ కానీ ఫామ్, ఇట్లాంటి ఎబిలిటీ కూడా. ఈ మూడు దీన్ని వర్సటైల్ ఎలిమెంట్ లాగా నిలబెట్టినాయి నేచర్లో. ఓకేనా? హైడ్రోకార్బన్స్ ఉంది కదా. ఓకే, వాట్ ఆర్ హైడ్రోకార్బన్స్? హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి అంటే, ఇది కూడా ఇంపార్టెంట్, the compounds containing only carbon and hydrogen in their molecules are called hydrocarbons. a molecule manaku iskunte a molecule mottham meeda manaku ganpiche enti ante carbon hydrogen ante. oka molecule manam iskunte
దాంట్లో మనకి కనిపించేవి కార్బన్ హైడ్రోజన్ అయితే హైడ్రోకార్బన్స్ అంటాం. ఇది మీథేన్ చూసాం, మీథేన్లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ఇవి మీథేన్, కార్బన్ కనిపిస్తుంది, హైడ్రోజన్ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు, హైడ్రోకార్బన్. ఈ డెఫినేషన్ కొంచెం గుర్తుపెట్టుకోండి. హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ కేటగిరీస్ యాజ్ పర్ ఓపెన్ చైన్, సారీ టూ కేటగిరీస్ లాగా క్లాసిఫై చేశారంట హైడ్రోకార్బన్స్ ని. ఫస్ట్ది ఏమో ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అని, నెక్స్ట్ ఏమో క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ అని. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ ని ఎసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని అంటాం, లేకపోతే ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అని అంటాం. మరి క్లోజ్ చైన్ హైడ్రోకార్బన్స్ కి ఇంకో పేరు పెట్టండి మీరు. సూపర్, సైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఇంకొక అమ్మ ఏదో చెప్పింది, అదైతే నాకు గుర్తులేదు. ఇక్కడ ఎసైక్లిక్ ఇచ్చారు, ఓపెన్ ఏమో ఎసైక్లిక్ అంటారు, క్లోజ్ ని సైక్లిక్ అంటారు. ఓకేనా, ఓపెన్ అండ్ క్లోజ్ చైన్ హైడ్రోకార్బన్స్ గురించి చూద్దాం ఇప్పుడు. లెట్ అస్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చరల్ ఫార్ములే ఆఫ్ డిఫరెంట్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కార్బన్ అనేది, కార్బన్ చుట్టూ ఫోర్ బాండ్స్ ఉండాలి. ఒక బాండ్ ఏమో కార్బన్తో ఉంది, ఈ కార్బన్ని మీరు గమనించినట్లయితే ఒక బాండ్ కార్బన్తో ఉంది, మిగతా త్రీ బాండ్స్ దేనితో ఉన్నాయి, హైడ్రోజన్తో ఉన్నాయి, కాబట్టి సిహెచ్ త్రీ అని రాశారు. ఇక్కడ ఉన్న కార్బన్కి ఎన్ని బాండ్స్ కార్బన్తో ఉన్నాయి, ఇటు ఒక బాండ్ కార్బన్తో ఉంది, ఇటు ఒక బాండ్ కార్బన్తో ఉంది, మిగతా రెండు బాండ్స్ హైడ్రోజన్తో ఉన్నాయి, అందుకని హెచ్ టూ అని రాశారు. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి కార్బన్తో, వేరే కార్బన్స్తో, టూ బాండ్స్ ఉన్నాయి, ఇటు ఒకటి ఇటు ఒకటి, మిగతా రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. అట్లా ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ కార్బన్స్ ఉంటే ఏమంటాం అంటే పెంట్ అంటాం. సో ఇది పెంటేన్. ఓకేనా, ఇది ఒక స్ట్రైట్ చైన్ కాంపౌండ్. ఈ పెంటేన్ వేరే రకంగా కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇట్లా ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కార్బన్సే ఉంటాయి, అంటే ఇది కూడా పెంటేనే. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్క ఏంటి, టోటల్గా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. దీని ఫార్ములా సేమ్ ఉందా లేదా, సి ఫైవ్ హెచ్ ట్వెల్వ్ దీని ఫార్ములా చూడండి, సి ఫైవ్ హెచ్ ట్వెల్వ్ దీని ఫార్ములా సి ఫైవ్ హెచ్ ట్వెల్వ్, కానీ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంది చూడండి. సో రెండు పెంటేన్లే, కాకపోతే ఇది ఎన్ పెంటేన్, అంటే స్ట్రైట్ చైన్ కాంపౌండ్. ఇదేమో ఐసో పెంటేన్, అంటే కొంచెం బ్రాంచ్ అనేది వస్తుంది ఇట్లా పక్కన ఒకటి రావటాన్ని బ్రాంచ్ అంటాం. ఇవన్నీ పెద్ద విషయాలు కాదు, కన్ఫ్యూజ్ ఏం అవ్వమాకండి, గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇట్లానూ ఉంటుంది ఇట్లానూ ఉంటుంది అని. ఇంటర్లో బాగా గట్టిగా చదువుకుంటారు వీటి గురించి. నెక్స్ట్ది సైక్లోపెంటేన్. సైక్లోపెంటేన్కి ఈ ఫార్ములా డిఫరెన్స్ వస్తుంది, ఎందుకు అంటే ఈ ఈ కార్బన్కి ఒక కార్బన్తోనే బాండింగ్ ఉంది. మనం ఈ కార్బన్ని తెచ్చి మూడేసామనుకోండి, రెండు హైడ్రోజన్స్ ఎగిరిపోతాయి, ఎందుకంటే ఈ కార్బన్ బాండ్ అయిపోయింది కదా, రెండు తెచ్చి దగ్గర పెట్టుకుంటే ఈ కార్బన్ బాండ్ అయిపోయింది, అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఎగిరిపోయింది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఎగిరిపోయింది. సో ఇట్లా సైక్లోపెంటేన్ అనేది ఇట్లా ఫామ్ అయింది. ఓకేనా, ప్రతి కార్బన్కి సైక్లోపెంటేన్లో ప్రతి కార్బన్కి ఇంకో రెండు కార్బన్స్తో లింక్ ఉంటుంది చూడండి, ప్రతి కార్బన్కి ఇంకో రెండు కార్బన్స్తో లింక్ ఉంటుంది, సైక్లోపెంటేన్ అంటాం. అర్థమైందా, దీన్నే సైక్లిక్ కాంపౌండ్, ఇది ఒక సైక్లిక్ కాంపౌండ్ లేదా రింగ్ కాంపౌండ్ అని కూడా అనొచ్చు. ఇందువరకు అర్థమైంది కదా అందరికీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మూడింటికి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయా లేవా, మూడు మాలిక్యూల్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయా లేవా, ఫస్ట్ సెకండ్ దానికి ఉన్నాయి కానీ థర్డ్ దాంట్లో లేవు. ఓకేనా, సో అదే క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చేసాం, దానికి రీజన్ కూడా చెప్పుకున్నాం. కార్బన్ అనేది ఈ రెండు చివర్లు అవన్నీ రెండు వచ్చి జాయిన్ అయ్యి అనుకోండి, హైడ్రోజన్స్ వెళ్ళిపోతాయి కదా, ఓ బాండ్ ఫామ్ అయింది కదా, అందుకని ఇక్కడ హైడ్రోజన్స్ రెండు తగ్గుతాయి. ఓకేనా,
In the first example, you will notice that all carbons are linked to one another using a linear structure, whereas in second example, four carbons are linked in a linear way and fifth carbon is linked to parent chain resulting a branch. First example lo chusinatlayite linear structure lo carbons anevi arrange ayunnayi annaru, kani second example lo oka carbon atom branch ayindi. ఓకే నా, ఒక కార్బన్ ఐటమ్ మూడింటితో బాండ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే జనరల్గా ఒకదానితో కానీ రెండింటితో కానీ బాండ్ అయినాయి, ఇక్కడ మాత్రం ఒక కార్బన్ మూడింటితో బాండ్ అయింది, దానివల్ల బ్రాంచ్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నారు. ఇన్ థర్డ్ ఎగ్జాంపుల్ వి ఫైండ్ దట్ కార్బన్ చైన్ ఈస్ క్లోజ్డ్ టు ఫామ్ ఏ రింగ్. మూడో ఎగ్జాంపుల్లో కార్బన్ చైన్ని క్లోజ్ చేసేసారు, రింగ్ ఫామ్ అవడానికి క్లోజ్ చేసేసారు. So it is called, it is a closed chain hydrocarbon or ring hydrocarbon. కాబట్టి ఇట్లా క్లోజ్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చైన్ హైడ్రోకార్బన్ లాగా చెప్తాం. ఆల్ హైడ్రోకార్బన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ యాజ్ ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఈ హైడ్రోకార్బన్స్ సైక్లిక్ కానీ ఎసైక్లిక్ కానీ ఆలిఫాటిక్ కానీ ఇంకోటి ఏదో చెప్పారు మీరు ఏంటమ్మా అది ఆలిఫాటిక్ కానీ సైక్లిక్ వాటిని ఏమంటారు? ఆరోమాటిక్. ఆరోమాటిక్ ఏనా? రెస్పాండ్ అవ్వరు. ఓకే, నాకు గుర్తున్నంత వరకు కూడా ఆరోమాటికే. ఓకేనా, సైక్లిక్ హైడ్రోకార్బన్ లో మెయిన్ ఎగ్జాంపుల్ మనం బెంజీన్ అని చెప్తాం. బెంజీన్ ఫినా అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్. సో బోత్ సైక్లిక్ కానీ అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ కానీ డిఫరెంట్ త్రీ వేస్ లాగా క్లాసిఫై చేస్తాం. అవేంటి అంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ ఆల్కేన్స్. కార్బన్కి కార్బన్కి మధ్యలో కేవలం సింగిల్ బాండ్స్ ఉంటాయి, అట్లాంటి వాటిని ఆల్కేన్స్ అంటాం. కార్బన్కి కార్బన్కి మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్స్ అంటాము. కార్బన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాము. కార్బన్కి కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ఏమంటాం? ఆల్కైన్స్ అంటాం. ఒకసారి చెప్పండి, కార్బన్కి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే ఏమంటాం? ఆల్కేన్స్. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాం. సో ఇప్పుడు ఇట్లా సైక్లిక్ కానీ ఎసైక్లిక్ కానీ ఈ త్రీ వేస్ లాగా క్లాసిఫై చేశారు. ఇది ఒక టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో చూద్దాం. హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ సిసి సింగిల్ బాండ్స్ ఆర్ నోన్ యాజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సింగిల్ బాండ్స్ ఉంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో అట్లాంటి వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకేనా, ఆల్ ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ లో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి ఆల్కేన్స్ అన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ద హైడ్రోకార్బన్స్ దట్ కంటైన్ అట్లీస్ట్ వన్ డబుల్ బాండ్, ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కూడా అది అన్సాచురేటెడే, ట్రిపుల్ బాండ్ ఉన్నా అన్సాచురేటెడే. అర్థమవుతుందా? సింగిల్ బాండ్ కాకుండా డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నాయనుకోండి, అట్లాంటివి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఆల్కీన్స్, ఆల్కైన్స్ సాచురేటెడ్ కింద వస్తాయా అన్సాచురేటెడ్ కింద వస్తాయా? ఆల్కీన్స్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్ అంటాం, ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్స్ అంటాం. సో ఇక్కడ సింగిల్ బాండ్స్ లేకుండా డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఉంటున్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని అన్సాచురేటెడ్ అంటాం. స్ట్రైట్ చైన్, బ్రాంచ్డ్ చైన్ అండ్ క్లోజ్ చైన్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ మే బి సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. స్ట్రైట్ చైన్లో కానీ బ్రాంచ్డ్ చైన్, బ్రాంచ్డ్ చైన్ చూసాం బ్రాంచ్ ఉంటుంది కొంచెం, అట్లాంటి వాటిలో కానీ క్లోజ్ చైన్ హైడ్రోకార్బన్స్లో కూడా మనకి సాచురేటెడ్ ఉంటాయి, అన్సాచురేటెడ్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ అన్సాచురేటెడ్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదేవి అన్సాచురేటెడ్? బిసిడిఇ. ఓకేనా, ఏ అను ఎఫ్ ఏమో సాచురేటెడ్, సింగిల్ ఉన్నాయి కాబట్టి, సింగిల్ బాండ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏ అండ్ ఎఫ్ ఏమో సాచురేటెడ్, బిసిడి అండ్ ఈ ఏమో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ది ఐడెంటిఫై ద కాంపౌండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ యాజ్ బ్రాంచ్డ్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఏ అనేది బ్రాంచ్డ్ చైన్, క్లోజ్ చైన్, స్ట్రైట్ చైన్? బ్రాంచ్డ్ చైన్. బ్రాంచ్డ్ చైన్. బి అనేది
క్లోజ్డ్ చైన్ కానీ బ్రాంచ్ ఉంది మళ్ళీ క్లోజ్ చైన్ కి. నెక్స్ట్ ది సి అనేది క్లోజ్డ్ చైన్. ఇంకోటి చూద్దాం, దీంట్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇదేంటిది? క్లోజ్డ్ చైన్, అన్సాచురేటెడ్. ఇక్కడ ఇది బ్రాంచ్డ్ చైన్, క్లోజ్డ్ చైన్, అన్సాచురేటెడ్. ఓకే, బ్రాంచ్డ్ చైన్, క్లోజ్డ్ చైన్, బ్రాంచ్డ్ చైన్. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనం మిగిలిపోయిన టాపిక్ నెక్స్ట్ ఏమున్నాయి? టేబుల్సే కదా, చాలా ఈజీ. టేబుల్సే కదా మిగిలిపోయింది, ఇవే కదా. ఏం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింద అంతే. మనం ఏమన్నా ఒక్కొక్క కార్బన్ కార్బన్ నెంబర్ని బట్టి హైడ్రోకార్బన్కి పేరు ఉంటుంది. ఓకేనా? హైడ్రోకార్బన్లో సింగిల్ కార్బన్ యాటమ్ ఉంటే మీత్ అంటాం. ఓకేనా? రెండు కార్బన్ యాటమ్స్ ఉంటే ఈత్ అంటాం, మూడు కార్బన్ యాటమ్స్ ఉంటే ప్రోప్ అంటాం, ఫోర్ కార్బన్ యాటమ్స్ అంటే బ్యూట్ అంటాం, ఫైవ్ కార్బన్ యాటమ్స్ ఉంటే పెంట్ అంటాం, సిక్స్ కార్బన్ యాటమ్స్ ఉంటే హెక్స్ అంటాం, సెవెన్ ఉంటే హెప్ట్, ఎయిట్ ఉంటే ఆక్ట్, నైన్ ఉంటే నాన్, నెక్స్ట్ది టెన్ ఉంటే డెక్. ఓకేనా? జస్ట్ పేర్లు అంతే. ఒక హైడ్రోకార్బన్, ఒక హైడ్రోకార్బన్లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉంటాయో దాన్ని బట్టి దాని నేమ్లో ఉన్న ఒక చిన్న పార్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ ఫోర్ ఉందనుకోండి, సిహెచ్ ఫోర్లో ఒక కార్బన్ ఐటమ్ చుట్టూ నాలుగు హైడ్రోజన్స్ ఉంటాయి. దానికి పేరు ఏం పెడతాను అంటే మీథేన్ అని పెడతాను. మీథేన్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఆ మీత్ ఏన్లో ఏన్ తీసేస్తే మీత్ అనే పార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి మీత్ అని ఉందండి. రెండు కార్బన్స్ ఉన్నాయి అనుకోండి, సి టూ టూ ఉంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సి టూ హెచ్ సిక్స్ ఉందనుకోండి, అని ఈథేన్ అంటాం. మీకు అర్థమవుతుంది కదా, నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి పేర్లో ఒక చిన్న పార్ట్ వస్తుంది. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది టేబుల్ వన్. ఇప్పుడు చెప్పండి, ఎయిట్ కార్బన్ ఐటమ్స్ ఉంటే పేర్లో ఏ పార్ట్ వస్తుంది చెప్పండి? ఆక్ట్ వస్తుంది. ఆక్ట్. ఓకే, నెక్స్ట్ది ఫైవ్ ఉంటే, సెవెన్ ఉంటే, సెవెన్ ఓకేనా? నోట్ ద వర్డ్ రూట్ ఆఫ్ సి వన్ టు సి ఫోర్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ట్రివియల్ నేమ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ హైడ్రోకార్బన్ అండ్ ద రిమైనింగ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ లాటిన్ న్యూమరల్స్. సి వన్ నుంచి సి ఫోర్ వరకు ఏమో వాళ్ళకి ఆల్రెడీ ఈ కాంపౌండ్స్ తెలుసంట. ఓకేనా? వాటికి ఆల్రెడీ పూర్వకాలంలోనే పేర్లు పెట్టేశారంట. మీథేన్ అనే గ్యాస్ అనేది ఉంటుంది, దానికి మీథేన్ అని పేరు పెట్టారు. ఈత్కి ఈథేన్ అని, ఈథైల్ ఆల్కహాల్ అది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ పేర్లు ఉండేవంట ఈ కాంపౌండ్స్కి. కానీ మిగతా ఏమో పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నాన్, డెక్ ఇవన్నీ గ్రీక్ ఆర్ లాటిన్ న్యూమరల్స్ నుంచి పేర్లు పెట్టారంట. ఇన్ ఆర్డర్ టు డిరైవ్ ద ఐయుపిఎస్సి నేమ్స్ అండ్ ఏ ప్రైమరీ సిఫ్ సఫిక్స్ ఈజ్ యాడెడ్ టు ద వర్డ్ రూట్ టు ఇండికేట్ ఏ సాచురేటెడ్ సాచురేషన్ ఆర్ అన్సాచురేటెడ్ ఇన్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఇది రూట్ వర్డ్, ఇది పక్కాగా వర్డ్ అనేది ఉంటుంది హైడ్రోకార్బన్స్లో. నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి ఫైనల్గా వచ్చే నేమ్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ అన్న ఫామ్ చేయొచ్చు, డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ అనుకున్నాం కదా. అట్లాంటప్పుడు ఆ సాచురేషన్ని లేదా అన్సాచురేషన్ని తెలపడానికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటి? వెనక పెట్టేదా ముందు పెట్టేదా? ప్రీఫిక్స్ అంటే ప్రీఫిక్స్. ప్రీఫిక్స్ అంటే ముందు పెట్టేది, సఫిక్స్ అంటే వెనక పెట్టేది. సో సఫిక్స్ అనేది యాడ్ చేస్తాం సాచురేషన్ని లేదా అన్సాచురేషన్ని కలపడానికి. ఇక్కడ సింగిల్ కార్బన్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే అన్సాచురేటెడ్ కదా, సారీ సాచురేటెడ్ కదా. సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే సాచురేటెడ్, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అన్సాచురేటెడ్. సో సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే సఫిక్స్ ఏమి యాడ్ చేస్తాం అంటే ఏన్ అని యాడ్ చేస్తాం. జనరల్ నేమ్ ఏమంటామంటే సింగిల్ బాండ్స్ ఉండే హైడ్రోకార్బన్స్ని ఆల్కేన్స్ అంటాం, ఆల్కేన్స్ అంటాం. నెక్స్ట్ది డబుల్ బాండ్ ఉంటే ఈన్ అనే సఫిక్స్ యాడ్ చేస్తాం.
ఓకేనా, వాటిని ఆల్కీన్స్ అంటాం. నెక్స్ట్ది ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అనే సఫిక్స్ యాడ్ చేస్తాం. జనరల్ నేమ్ ఏంటి అంటే ట్రిపుల్ బాండ్ ఉండే హైడ్రోకార్బన్స్ని ఆల్కైన్స్ అంటాం. సింగిల్ బాండ్స్ ఉండే హైడ్రోకార్బన్స్ని ఏమంటాం? ఆల్కేన్స్ అంటాం. డబుల్ బాండ్ ఉండే హైడ్రోకార్బన్స్ని ఆల్కీన్స్ అంటాం. ట్రిపుల్ బాండ్ ఉండే హైడ్రోకార్బన్స్ని ఆల్కైన్స్ అంటాం. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నా దగ్గర 3 కార్బన్స్ ఉన్నాయి, అవన్నీ అన్సాచురేటెడ్ ఒక డబుల్ బాండ్తో ఉన్నాయి అనుకోండి. 3 కార్బన్స్ ఉన్నాయి, ఒక డబుల్ బాండ్ ఉంది, దానికి పేరేం పెడతారు? ప్రోపీన్. 3 కాబట్టి ప్రోప్, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్, పేరేం పెడతారు? ప్రోపీన్ అని పెడతారు. ఓకేనా? సో ఇప్పుడు మైక్ ఆఫ్ చేసుకోండి ఆన్సర్ చెప్తున్నాక. 4 కార్బన్స్ ఉన్నాయి, అన్ని సాచురేటెడ్గా ఉన్నాయి, ఒక్క డబుల్ బాండ్ కూడా లేదు, ఒక్క ట్రిపుల్ బాండ్ కూడా లేదు, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. బ్యూట్, 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, బ్యూటేన్. ఓకే, మీకు పక్కగా వచ్చేసింది. ఓకేనా? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకేనా? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. గ్రేట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, నేను మర్చిపోయా. ఐసోమెరిజం ఉందా? చూడండి ఒకసారి, లేదనుకుంటా నేను, చూడండి. లేదమ్మా సిలబస్ లో. ఓకే, ఐయుపిఎస్సి నేమ్స్ ఇప్పుడే చూసాం కదా, ఇక్కడ CH4 ఉంది. ఓకేనా? ఒక్కొక్క కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి, అంటే కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉన్నాయి. దీనికి జనరల్ ఫార్ములా ఇది, ఎన్ ప్లేస్ లో 1 పెట్టారనుకోండి, CnH2n+2. ఎన్ 1 పెట్టారనుకోండి, హెచ్ ఎన్ వస్తాయి, హెచ్ దగ్గర ఎన్ వస్తాయి, 2 × 1+2 4 వస్తాయి, 2 పెడితే 6 వస్తాయి. ఇది ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా. 1 ఉంది కాబట్టి మీత్, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్. అట్లానే ఒక్క డబుల్ బాండ్ ఉంటుంది, ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్. నెక్స్ట్ది ఈథైన్, ప్రోపైన్, బ్యూటైన్, పెంటైన్. మీరేం చేయాలి అంటే మీ వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫార్ములా అసలు లీనియర్ స్ట్రక్చర్ గీయాలి మీరు. ఓకేనా? బాండ్స్ అన్నీ చూపించేటట్టు లీనియర్ స్ట్రక్చర్ గీయాలి. ఇప్పుడు కార్బన్, కార్బన్ చుట్టూ ఏం గీస్తారు? 4 సింగిల్ బాండ్స్ గీస్తారు, హైడ్రోజన్స్ పెడతారు. ఇక్కడ ఏం గీస్తారు? ఫస్ట్ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్బన్స్ పెడతారు. ఆ 2 కార్బన్స్ మధ్యలో ఏం పెడతారు? సింగిల్ బాండ్ పెడతారు. మిగిలిన బాండ్స్ అన్నీ హైడ్రోజన్తో ఫిల్ చేస్తారు. ఇట్లా అన్నిటికీ ఈ బాండెడ్ స్ట్రక్చర్ గీసి వాటి నేమ్స్ గీయండి. నేమ్స్ రాయండి. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ది ఇట్లా గీసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇక్కడ డబుల్ బాండ్ పెట్టండి ఎక్కడో ఒకక్కడ. ఇప్పుడు C2 అనుకోండి, ఏమంటాం? ఈత్ అంటాం. ఈథేన్లో 2 ఉంటాయి కాబట్టి ఆ 2 మధ్య డబుల్ బాండ్ పెట్టండి. ప్రోపేన్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 3 కార్బన్ ఆటమ్స్ పెడతారు, అక్కడ రాస్తారు, ఇక్కడ ఒక సి, ఇక్కడ ఒక సి, ఇక్కడ ఒక సి రాస్తారు. ఏదో ఒక 2 కార్బన్ ఆటమ్స్ మధ్యలో ఒక డబుల్ బాండ్ పెట్టండి. 2 డబుల్ బాండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో ఒక సి మధ్యలో డబుల్ బాండ్ పెట్టండి. మిగిలిన బాండ్స్ ఏవైతే ఉంటాయో, మిగతా ఎన్ని బాండ్స్ మిగులుతాయి ఈథేన్లో? ప్రతి కార్బన్కి ఒక డబుల్ బాండ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మిగతా కార్బన్కి ఇంకా ఎన్ని బాండ్స్ మిగులుతాయి? 3. ఒక డబుల్ బాండ్ ఉంటుంది అంటే ప్రతి కార్బన్కి ఒక డబుల్ బాండ్ ఉంటుంది కదా, కార్బన్కి కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటుంది. మిగతా ఎన్ని మిగులుతాయి అంటే 2 మిగులుతాయి. 2. కొంచెం ఆలోచించి చెప్పండి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి కార్బన్కి కార్బన్కి మధ్యలో 3 బాండ్స్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రతి దాంట్లో సింగిల్ ట్రిపుల్ బాండ్ ఉంటే చాలు, అది ఆల్కైన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కార్బన్కి కార్బన్కి మధ్యలో 3 సింగిల్, సారీ, ఇదేంటిది, ఒక ట్రిపుల్ బాండ్ ఉంది, ఇంకా
ప్రతి కార్బన్ కి ఒక ఎన్ని బాండ్స్ మిగులుతాయి చెప్పండి? వన్ బాండ్ మిగులుతుంది, ఆ వన్ బాండ్ హైడ్రోజన్ కి ఇచ్చేస్తాం. వీటి స్ట్రక్చర్స్ అన్ని మీరు గీయాలి ఇప్పుడు, సరేనా? ఇక్కడ ఇచ్చినవి బట్టి గీయండి, కనీసం ఈ టేబుల్లో ఇచ్చినవి బట్టి గీయండి, వాటికి నేమ్స్ రాయండి. ఈ జనరల్ ఫార్ములాస్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఆల్కేన్కి జనరల్ ఫార్ములా, ఆల్కీన్కి జనరల్ ఫార్ములా, ఆల్కైన్కి జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఇక్కడ 2n+2, ఇక్కడ 2n, ఇక్కడ 2n-2, అంతే. ఒక కార్బన్కి కార్బన్కి మధ్యలో ఒక బాండ్ యాడ్ అయ్యే కొంది రెండు హైడ్రోజన్స్ ఎగిరిపోతాయి, అంతే. అర్థమవుతుందా? సో నెక్స్ట్ టేబుల్ ఏంటి అంటే ఈ సిహెచ్ ఫోర్ అంటే ఏంటి, కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. ఇట్లా సిహెచ్ ఫోర్లో కార్బన్ చుట్టూ 4 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి కదా. ఒక హైడ్రోజన్ని మనం తీసేస్తే ఏమొస్తుంది, సిహెచ్ 3 వస్తుంది. ఇప్పుడు కార్బన్ తర్వాత కార్బన్కి ఇంకొక బాండ్ మిగిలిపోయిద్దా లేదా? అర్థమవుతుందా చెప్పేది? కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్తో బాండ్ అయింది. ఇప్పుడు ఒక్క హైడ్రోజన్ని తీస్తున్నాను నేను దీంట్లో నుంచి, అప్పుడు కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఒక బాండ్ ఇంకా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? అది వేడితోనే జాయిన్ అవ్వచ్చు. ఓహెచ్తో జాయిన్ అయింది అనుకోండి, ఓహెచ్ అనే దాంతో జాయిన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఆల్కోహాల్ అంటాం, ఓకేనా? సిహెచ్ఓ అనే దాంతో జాయిన్ అయింది అనుకోండి, ఆల్డిహైడ్ అంటాం. ఇవన్నీ మీరు ఫ్యూచర్లో చదువుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇట్లా ఫామ్ అయిన సిహెచ్ 3 అనేది, ఒక హైడ్రోజన్ పోవటం వల్ల ఫామ్ అయిన సిహెచ్ 3 అనేది వేరే దేంతో అన్నా కలవగలుగుతుంది. కలిసిన దాన్ని బట్టి దానికి నేమ్ వస్తుంది. ఈ సిహెచ్ 3 వెళ్ళి ఓహెచ్తో కలిసింది అనుకోండి, మిథైల్ ఆల్కోహాల్ అనే పేరు వస్తుంది. ఈ C2H5 ఓహెచ్తో కలిసింది అనుకోండి, ఇథైల్ ఆల్కోహాల్ అనే పేరు వస్తుంది. సో ఈ సిహెచ్ 3కి పేరు ఏంటి అంటే మిథైల్, C2H4కి ఇథైల్, YL అనే పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవి వీటిలో ప్రతి దానికి ఒక బాండ్ మిగిలిపోయి ఉంటుంది. ఆ బాండ్ దేంతో దాంతో కలుస్తుంది, కలిసిన దాన్ని బట్టి నెక్స్ట్ నేమ్ వస్తుంది. ముందు పేరు మాత్రం మిథైల్ ఉంటుంది. ఓహెచ్తో కలిస్తే ఆల్కోహాల్ అని, సిహెచ్ఓతో కలిస్తే ఆల్డిహైడ్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ వస్తాయి. అవి ఫ్యూచర్లో చదువుకుంటారు. ఇంతవరకు అర్థమైందా అందరికి? ఓకే, ఇదే మన లెసన్. ఒక క్లాస్ కూడా పట్టలేదు ఫుల్గా. మీకు ఇచ్చిన వర్క్ గుర్తుంది కదా, ఇట్లా బాండ్స్ అనేవి గీయండి మీరు. ఇక్కడ వీళ్ళు ఇంకా హైడ్రోజన్ సిహెచ్ 3 అని పెట్టేసి వదిలేశారు. ఇట్లా పెట్టమాకండి, సి చుట్టూ ఎప్పుడు 4 బాండ్స్ ఉండేటట్టు ఈ 3 బాండ్స్ని కూడా చూపించండి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? అంతేమ్మా. అందరూ ఇది ఒకసారి రివైజ్ చేయండి. అండ్ మనకి 11 to 12:30 నెక్స్ట్ క్లాస్, 11 to 12:30 ఒకసారి గ్రూప్లో పెట్టండి. 11 to 12:30 ఒక క్లాస్ ఉంది, 4 to 5:30 ఒక క్లాస్ ఉంది, ఒకసారి గ్రూప్లో పెట్టండి. ఈ వర్క్ చేయండి, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. డౌట్స్ లేకపోతే మీట్ నుంచి ఎగ్జిట్ అయిపోండి అందరూ.